చట్ట వ్యతిరేకంగా సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అదే విధంగా పట్టణ ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా బైంసాపట్న ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ కోవిడ్ థర్డ్ వేవ్ ప్రబలుతున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. అదేవిధంగా ఈ పబ్లిక్ గుమిగూడేటువంటి ఏ ప్రోగ్రామ్స్ కూడా ధర్నాస్ కానీ ర్యాలీస్ కానీ రాస్తారోకోస్ కానీ రిలీజియస్ ప్రోగ్రామ్స్ వేటికి కూడా పర్మిషన్ లేదు. ప్రజలందరూ వీటిని గమనించాలి. అదేవిధంగా ఈ దుకాణ సముదాయాల్లో కానీ ఎక్కడ కూడా ప్రజలు గుమికూడడానికి లేదు. కాబట్టి దుకాణ సముదాయాలకు సంబంధించిన యజమానులు కూడా కోవిడ్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా విధిగా మాస్క్ ధరించేటట్టు చూడాలి. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మాస్క్ ధరించాలి. కాబట్టి ఎవరైతే ఈ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపైన చట్టరీత్యాతకు చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బైంసా పట్టణ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా ప్రతి ఒక్కరూ ఈ కోవిడ్ నివారణ చర్యల గురించి కోవిడ్ ప్రబలకుండా తమ వంతు బాధ్యతగా మాస్క్ ధరించాలని బైంసా పట్టణ పోలీస్ తరఫున మేము కోరుతున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేసిన తీరు సరికాదని అరెస్టును నిరసిస్తూ బైంసా పట్టణంలోని గాంధీగంజ్ ముందర నల్ల బ్యాడ్జ్లతో బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. భాజపా నేతలను కేసీఆర్ సర్కార్ అక్రమ కేసులతో వేధిస్తుందని అన్నారు. కోవిడ్ నిబంధనల సాకుతో తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు భాజపా భవనానికి మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన భాజపా కార్యాలయంపై పోలీసులు దాడి చేశారని నిలదీశారు. అక్రమ కేసులకు భాజపా భయపడేది లేదని తాలోడు శ్రీనివాస్ తెలిపారు. ధర్నా చౌక్ లో సీఎం ఆందోళన చేయవచ్చు, ప్రతిపక్షాలు చేయకూడదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇంత అణచివేత లేదని అన్నారు. ఇలాంటి రాజరిక నియంతృత్వ పాలన కోసమే ఉద్యమం చేశామా అని నిలదీశారు. పోలీసు యంత్రాంగాన్ని పోలీస్ అధికారులను బావుల్లాగా వాడుకుంటూ రాత్రికి రాత్రే ఏదైతే ఆయన ఇంటికి చేరుకొని దీక్షలో ఉన్నటువంటి మన బండి సంజన గారిని అతి క్రూరంగా నీచంగా కాలర్ పట్టుకొని లాక్కుంటూ వెళ్తున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారు చేసినటువంటి ఈ దురాక్రమాన్ని ఖండిస్తున్నాం. ఒకటే కేసీఆర్, నీకు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల వారి కొరకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ఈ చేస్తున్నటువంటి దీక్షలో ఈ విధంగా పోలీసుల సహకారంతో కావాలని మరి భగ్నం చేయడానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ బైంసా మండల శాఖాధ్వర్యంలో పూర్తిగా ఖండిస్తూ ఏదైతే ఇవాళ చూస్తా ఉంటే నీ కొడుకైనటువంటి కేటీఆర్ ఇవాళ దుబాయ్ కి వెళ్తా ఉంటాడు. మరి ఇక్కడ మంత్రులు కానివ్వండి, మీ కేటీఆర్ మంత్రి కానివ్వండి, మీ హరీష్ రావు గాని, మీకు వీళ్లకు కోవిడ్ నిబంధనలు లేవా? పలు ఏదైతే రైతు బంధు ఉత్సవ కార్యక్రమాలు చేస్తా ఉంటారో అన్ని కార్యక్రమాలు చేస్తే మీకు కోవిడ్ నిబంధనలు వర్తించవా? మేము అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాల ఉంటూ మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజన గారు ఉపాధ్యాయుల కొరకు దీక్ష చేస్తే నువ్వు ఇవాళ కావాలని అణచివేత ధోరణితో ప్రభుత్వ అహంకారం ప్రభుత్వంలో ఉన్నటువంటి నీచత్వ ధోరణి కావాలనే ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను కానివ్వండి బండి సంజన గారిని అరెస్ట్ చేయడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఇవాళ ఒక్కడే చెప్తా ఉన్నాం, నీకు సిగ్గు లేకుండా నువ్వు ఇలా ఈ ప్రవర్తన చేస్తున్నట్టు వాటిని ఖండిస్తూ ఇంకా నువ్వు రేవత్ కోర్టును కూడా నువ్వు ఇవాళ పావులుగా వాడుకుంటూ ఇవాళ 14 రోజుల రిమాండ్ కు మరి కావాలని నువ్వు చేస్తున్నట్టు వాడిని ఖండిస్తూ తక్షణమే మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజన గారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉండే ఒకటే చెప్తా ఉన్నాం, నీ మంత్రులకు నీ నాయకులకు మరి కోవిడ్ నిబంధనలు వర్తించా? మేము అనేది ఒకటే, ఉపాధ్యాయులకు కూడా మేము మనవి చేస్తా ఉన్నాం, ఉపాధ్యాయులు కూడా మనవి చేస్తా ఉండి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మీ కొరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ అండగా ఉంది, మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజన గారు కూడా అండగా ఉంటారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు నియమాలు పాటించాలని ముదల్ సీఏ వినోద్ రెడ్డి అన్నారు. ముదల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 10 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా సభలు సమావేశాలు నిషేధించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా మాస్క్ విధిగా ధరించాలని లేని ఎడల 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. మాస్క్ ధరించి చేతులను శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. ఖచ్చితంగా కోవిడ్ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు తమ వంతుగా సహకరించాలన్నారు. గుంపులు గుంపులుగా గుమిగూడవద్దని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ముదల్ ఎస్ఐ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా చేతులను కూడా ఎప్పటికప్పుడు ప్రాపర్గా శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ కోవిడ్ నిబంధనలను ప్రతి స్కూళ్ళలో కానీ కాలేజెస్లో కానీ షాపింగ్ కాంప్లెక్స్ షాప్స్ వద్ద కానీ అంతేకాకుండా షాప్ ఓనర్స్ కూడా ఖచ్చితంగా శానిటైజర్ ప్రొవైడ్ చేయాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నియమాలు పాటించి మనం ఈ కోవిడ్ వ్యాప్తి చెందకుండా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అంతేకాకుండా మాస్కులు ధరించకుండా ఎవరైనా సంచరించినట్లయితే వారికి 1000 రూపాయల జరిమానా విధించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ వారికి సహకరించుకుంటూ ఎట్టి పరిస్థితుల లోపల ఇటువంటి మాస్కులు ధరించకుండా ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా రోడ్లపై సంచరించకూడదని, అనవసరంగా ఎవరు కూడా తిరగకూడదని, ఏదైనా అవసరం ఉంటే మాత్రమే రావాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉండాలి. లేకుంటే ఖచ్చితంగా కూడా మేము చట్ట ప్రకారం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 వరకు దాని మీద మేము సంబంధ డిఫాల్టర్స్ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కుంటాల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా మండలంలోని బీజేపీ నాయకులు నిరసన చేపట్టగా నిరసన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అవ్వ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.